కోనసీమ జిల్లా మండపేటలో టిడ్కో గృహాల పంపిణీలో జాప్యంపై టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రశాంతతకు నిలయమైన మండపేటలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వివాదాలు సృష్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ నెలాఖరు కల్లా టిడ్కో గృహాల పంపిణీ జరగకపోతే నవంబర్ 1న ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరిస్తున్న వేగుళ్ల జోగేశ్వరరావుతో మా కరెస్పాండెంట్ రాజుబాబు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మండపేట నియోజకవర్గంలో టిడ్కో గృహాల అంశము వైసీపీ మండపేట ఇన్ఛార్జ్, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లకు నిలయంగా మారింది. ఇక్కడ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఉన్నారు, మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే టిడ్కో గృహాలకు సంబంధించి మీరు ఒక ఎమ్మెల్యేగా మండపేట కౌన్సిల్ సమావేశంలో అడిగినప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదని వైసీపీ ఎమ్మెల్సీ అనడం, అధికారులు స్పందించకపోవడం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మండపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చూస్తుంటే గౌరవ ఎమ్మెల్సీ శ్రీ తోట త్రిమూర్తి గారు ఆయన చెప్పింది అందరం వినాలి తప్ప అధికారులు కూడా సమాధానం చెప్పనివ్వకుండా, చైర్ పర్సన్ గారిని కూడా సమాధానం చెప్పనివ్వకుండా అన్నింటికి సమాధానం ఆయనే చెప్తారు. మరి 4064 ఫ్లాట్లు నిర్మాణం పూర్తి అయిపోయి ఎప్పుడు 3.5 సంవత్సరాల క్రితం పూర్తి అయిపోయి రోడ్లు, డ్రైన్లు, మౌలిక వసతులు అన్నీ కంప్లీట్ అయిపోయి మంచినీళ్ళతో సహా ఒక్క సెప్టిక్ ట్యాంకులు